ఇక గీనా చూడు రిటైర్డ్ అయ్యే టైంలో ఈ దొంగ పనులు ఎందుకు తోగుట తహసీల్దార్ అట ఇక చూడ్రి లంచం ఎట్టా తీసుకుంటుండో ₹500 సరిపోవట డైరెక్ట్ గా లంచం తీసుకుంటుండే ఆవిడ ఎవడో కానీ తోగుట ఎంఆర్ఓ అనట తోగుట ఎంఆర్ఓ అనట టీ నెంబర్ది నెంబర్ చూస్తున్నా తోగుట తోగుట ఎంఆర్ఓ నెంబర్ బెటరీ హలో తహసీల్దార్ గారు బాగున్నారా? బాగున్నాండి. ఎవరు మాట్లాడేది? తోగుట్లో చేస్తురా సార్ ఇప్పుడు? లేదండి. వనపర్తి చేస్తురా? ఓకే ఓకే, మంచి సార్. నేను మీ దోస్తునే. ఈయన కాదులే, ఎటు పోయిందట నెంబర్? ఎటు పోయిందేమే తోగుట ఎంఆర్ఓ నెంబర్? ఇదే నెంబరా? అదే నెంబర్ గానీ ఆయన వనపర్తికి పోయిండట. ఎవరు అనేది పర్సనల్ నెంబర్ పెట్టినట్టు జరొక్కసారి నెంబర్ ఉంటే పంపురి. తోగుట ఎంఆర్ఓ నెంబర్ తోగుట మహేశ్వర్ గట్టుపుర మండలం మహర్షే. తోగుట ఎంఆర్ఓ నెంబర్ పెట్టరన్నా ఎవరన్నా ఉంటే జరా. మహేష్ బాబు, మహేష్ బాబు తీసుకోవాలి. సిద్దిపేట డిస్ట్రిక్ట్ మహేష్ బాబు ఉన్నాడుగా, ఆయన నడితే కాదు. కలెక్టర్కి ఫోన్ చేయరాదు, సిద్దిపేట కలెక్టర్. సిద్దిపేట కలెక్టర్ ఫోన్. నెంబర్ బైసాప్ ఈ నిజాం కోపం ఉన్న నెంబర్ పెట్టారు సుమా. ఇక ఒకటే ఫోన్ పోతాయి అట్లా పెట్టకురి. ఉందా చూస్తున్నా? అచ్చా ప్రశాంత్ జీవన్ పాటిలా? ఇది అఫీషియల్ నెంబర్ ఏమో. వచ్చిందా? రాగానే చెప్పు. గింత పబ్లిక్గా ఇంతకు మించిన సిగ్గుచేట ఏముంటుంది చూడరు. ఇవా ఇగో గింత పబ్లిక్గా లంచం ఐదు వందలు అయితే వద్దట. సంతోషంగా అలా ఉత్సదాగు, లేకపోతే వాళ్ళ ఉత్సదాగు సిగ్గుంటది. లంచాలు తీసుకుంటాడా? ఈ అవసరమా? రిటైర్డ్ అయ్యే టైంలో
జీతం తీసుకుంటలేరా? జీతం తీసుకుంటలేడు, కూర్చొని పైసలు వసూలు చేస్తున్నాడు. నేను ఇవాళ అవుతుందా మీరు ఈ యుగాంతం వరకు తెస్తారా? అట్లా మరి